హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే వస్తున్న రెండు బ్రేకింగ్ న్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఏపీలో స్కూళ్లు బంద్ చేయనున్నారు, అదేవిధంగా బస్సులు, రైళ్లు, సినిమా థియేటర్లు, హోటళ్లు సైతం బంద్ కానున్నాయి. సో ఈ న్యూస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఎందుకు ఈ బంద్ చేపట్టనున్నారు? అన్ని సంఘాలు సైతం ఈ బంద్లో పాల్గొనున్నాయి. అసలు ఎందుకు ఈ బంద్ని చేపట్టనున్నారు తెలుసుకునే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, ఇవిడని లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన బెల్ అకౌంట్లోని ఆల్ని సెలెక్ట్ చేయండి. అప్పుడే నేను పెట్టే ఇంపార్టెంట్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. మొదటి న్యూస్, ఫెడరేషన్ అన్ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఎంవి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. కరోనాతో పాఠశాలల యాజమాన్యాలు అనేక సమస్యలు ఎదుర్కొన్నాయని వివరించారు. రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలన్నీ ఒక తాటిపైకి వచ్చి ఈ ఫెడరేషన్ ఏర్పాటు చేశామని అన్నారు. జీవో 53-54 ఫీజులను నియంత్రిస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవోలతో మరింత సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. ప్రైవేట్ స్కూళ్లని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఫీజు నియంత్రణ జీవోలతో మరిన్ని సమస్యలు వచ్చాయని ఆరోపించారు. రోజుకో జీవోలు ఇస్తూ అధికారులు బడ్జెట్ స్కూల్ యాజమాన్యాలని భయాందోళనకు గురి చేస్తున్నాయని అన్నారు. గతంలో రెన్యువల్ పద్ధతి మార్చి కుదించి కొత్తగా మరో జీవో తెచ్చారు, దీనితో మరింత భారం పడుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జీవో 53-54 వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ పాఠశాలలు ఒకరోజు బంద్కు పిలుపునిస్తున్నాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇక తర్వాత న్యూస్, వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధర కోసం చట్టాలు చేయాలని జాతీయ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సెప్టెంబర్ 25 చేపట్టిన భారత్ బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. భారత్ బంద్ విజయవంతానికి పార్టీల శాఖలు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశంలో గత 10 నెలలుగా చరిత్రాత్మక రైతాంగ ఉద్యమం కొనసాగుతుంది. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని కొనసాగిస్తూ ఆందోళనలు చేస్తున్న రైతులతో చర్చలు జరిపేందుకు నిరాకరిస్తోంది. మోడీ ప్రభుత్వం మొండి వైఖరిని తీవ్రంగా ఖండించిన వామపక్షాలు వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయడంతో పాటు చట్టబద్ధమైన ఎంసీపీని అమలు చేయాలని, నేషనల్ మోనటైజేషన్ పైప్లైన్ లేబర్ కోడ్లను రద్దు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా ఈ నెల 25 నిర్వహించా తలపెట్టిన భారత్ బంద్కు దేశ ప్రజలు మద్దతు పలకాలని వామపక్షాలు కోరాయి. విద్యాసంస్థలు, బస్సులు, హోటళ్లు, సినిమా థియేటర్లు, పెట్రోల్ బంకులు అన్నీ బంద్ కానున్నాయి ఈ నెల 25. ఈ వీడియోని ఇంకా లైక్ చేయండి, లైక్ చేయండి. ఇలా డైలీ అప్డేట్స్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.